ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుని నియామకం వర్తించదు ఎస్బిటీ పథకం కింద ఎక్స్గ్రేషియా కూడా రాదు పాత సర్క్యులర్ను కోట్ చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు వివిధ వేల చర్చనీయాంశమైన ఆదేశాలు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా సాధారణంగా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాలనీ అమ్మకానికి వెసులుబాటు ఉంది ఆర్టీసీలో కూడా అమల్లో అయితే ఉంది కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఖాళీలు ఏమన్నా షాకుతో కాలనీ అమ్మకాలను అయితే సంస్థ పెండింగ్లో పెట్టింది కానీ అంటే వెసులుబాటు మాత్రం అమల్లోనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో దీర్ఘకాలం ఆర్టీసీ సమస్య జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలు అయితే చేసుకున్నారు వారి కుటుంబ సభ్యులు అప్పట్లో కాలనీ అమ్మకాలకు సంస్థ అనుమతించింది కూడా కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ అయితే జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉద్యోగులకు ఇందులో కూడా ఆల్రెడీ కారు నియామకాలకు సంబంధించిన అవకాశం అయితే ఉంది కాబట్టి వారికి అయితే నియామకాలు అయితే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు కానీ అదైతే వర్తెక్స్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఉంది ఉద్యోగులకు సంబంధించి మరి మీరేమంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి